అందరికి నమస్కారం. ఈరోజు మొబాజ్ మార్కెట్లో, మానుకొండ జిల్లా మార్కెట్లో రైతన్న పత్తి సాగు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే నకిలీ విత్తనాలు తీసుకొని నష్టపోయారని చెప్తూ ఉన్నారు. సో ఎలా నష్టపోయారు ఏందనేది రైతు యొక్క అనుమానం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న మీ పేరు చెప్పండి. అడ్రస్ ఎక్కడ మీది? ఎన్ని సంవత్సరాలుగా మీరు సాగిస్తున్నారు అన్న పత్తి కానీ మిరప కానీ వ్యవసాయం? 20 సంవత్సరాలు చేస్తున్నారు. అయితే అన్న ఇప్పుడు పత్తి సాగులో లాభం ఉందా నష్టం ఉందా? ఫస్ట్ ఇప్పుడైతే నష్టాలు, ఇంతకు ముందు 2 కాపులు వచ్చేది, ఇప్పుడు 1 కాపు వస్తుంది. సెకండ్ సార్ వచ్చేది మొత్తం పుచ్చికాయలే ఉంటది దాంట్లో. ఫస్ట్ సారి ఒక 10 క్వింటాల్ వెళ్ళిందంటే ఇక 2 ఎకరాలకు 10 క్వింటాల్ వెళ్తుంది. ఇంతకు ముందు ఎకరానికే 15 క్వింటాలు 20 క్వింటాల్ వచ్చేది, దిగుబడి వచ్చేది. ఈసారి పెట్టుబడి పెరిగినా కూడా దిగుబడి పెరగట్లా, దిగుబడి పెరిగింది. కూలీలకు 300 విత్తనాలు మొత్తం నకిలీ విత్తనాలే. ఇప్పుడు విత్తనాలు నకిలీ అని మీరు ఎట్లా ఇస్తున్నారమ్మా? ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఇస్తున్నారా లేదా షాప్ వాళ్ళు ఇస్తున్నారు? మంచిగా ఉంటున్నాయి, అప్పుడు మొత్తం పుచ్చులే ఉంటాయి, అంటే నకిలీ విత్తనాలే కదా. అవును. అట్లా ఇప్పుడు కొంతమందికి దిగుబడి వస్తుంది, కొంతమంది దిగుబడి రాకపోవడం, అది నకిలీ విత్తనాల కింద వస్తాయి. అందరికి ఒకటే సారి కాస్తాను పత్తి, రెండోసారి కాపు అనేదే లేదు. లేదు వల్లనే దుల్ద వస్తాను పత్తి, ఇంతకుముందు దుల్ద రాలే. ఒక సంవత్సరం ఆపినా కానీ దుల్ద గిట్టే ఏం రాపోయాయి. ఈ నకిలీ విత్తనాలు కాబట్టి మొత్తం దుల్దాయి. ఇంట్లో వేసుకున్నా కానీ మొత్తం అందరికి దద్దులు వచ్చుడు ఇదే. ఇప్పుడు మీరు తీసుకునేటప్పుడు లాట్ నెంబర్ కానీ ప్యాకెట్ రాస్తున్నారా? బిల్ రాస్తున్నారు సరిగా? 750 రూపాయలు ప్యాకెట్ తీసుకుంటారు. నకిలీ విత్తనాలు ఇస్తాను, నకిలీ విత్తనాలు మంచిగా అని చెప్తారు. పత్తి ఇంట్లో వేసుకుంటే మొత్తం దొరదే. ఇప్పుడు తొక్కాలంటే తొక్కలేకపోతాను, అసలు తొక్కడానికే భయపడతాను. అంత లాస్ ఏం లేదు, 10 క్వింటాల కంటే ఎక్కువ పండట్లేదు. ఇప్పుడు నకిలీ విత్తనాలు ఊర్లోకి చెప్తున్నా కదా, అవి కుల్లా ప్యాకింగ్ అవి వస్తున్నాయి, అవి మార్కెట్ లేదు. ప్యాకెట్లే కానీ ప్యాకెట్లే మంచిగా రావట్లేదు, మంచిగా రావట్లేదు, రావట్లే. 750 800 తీసుకుంటుంది, ఏం లేదు. అన్ని బాగా మంచి అంటారు, ఎవరు ఏ ఇచ్చినా అయ్యే కాదు. ఇప్పుడు లాస్ట్ కాయనప్పుడు కానీ లాస్ట్కు క్రాప్ రానప్పుడు కానీ వాళ్ళు ఏమైనా వస్తున్నారా చూడడానికి? వస్తున్నారా కంపెనీ వాళ్ళు? కంపెనీ వాళ్ళు కానీ షాప్ అంటే వచ్చి ఇది మాది ఉంది, ఇది మా కంపెనీ అని చూపించడానికి వస్తారు తప్ప అది మంచిగా లేదు మొదలు ఆడికి ఎవరు రాడు, ఎవరు రారు. అలాంటప్పుడు రైతుకు ఎవరు రెస్పాన్సిబిలిటీ అని మీరు అడగబోయారా? మీరు అట్లా అడిగితే మాది కంపెనీ మంచిగా ఉంది, మాది ఇదే బాగుంటుంది అని చెప్తారు తప్ప తర్వాత ఏముండదు కదా. బాగున్నప్పుడు ఫీల్డ్ పెట్టుకుంటారు, బాగలేనప్పుడు రైతులను చూడరు. ఎందుకంటే ఇప్పుడు కొంతైనా నష్టపరిహారమో లేకపోతే రైతు చేసిన పెట్టుబడి ఏదైనా చూసి రావాలి కదా. ఇప్పుడు రైతు పత్తి సాగు చేయాలంటే ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలన్నా, ఎలా సాగు చేస్తే బెటర్ అనుకోవాలి? విత్తనాలు కావాలి కానీ క్వాలిటీ అని చెప్తారు, అలా కూడా ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. ఇలాంటి క్వాలిటీ విత్తనాలు ఇవ్వాలి, రైతులకు మంచి జరగాలి అనేది వాళ్ళు కూడా ఆలోచించాలి అధికారులు కానీ. అది చెక్ చేయాలి షాపులల్లో. కొత్త షాపులు ఎక్కువైనా కదా, మరి కొత్త షాపులు లైసెన్స్ లేని షాపులు ఉన్నాయి, వాళ్ళని పట్టుకోవాలి. ఇట్లా నకిలీ విత్తనాలు వచ్చిన వాటిని అరికట్టాలి. ఇప్పుడు కొత్త వాళ్ళు మాత్రమే అమ్ముతున్నారు ఎక్కువ, లేకపోతే పాత షాపులు కూడా అమ్ముతున్నారా? పాత వాళ్ళు అమ్ముతారు, కొత్త వాళ్ళు అమ్ముతారు. కానీ ఒకటే, పత్తి క్వాలిటీ తగ్గిపోయింది, పత్తి విత్తనాలు క్వాలిటీ పుచ్చులే వస్తాయి. రెండోసారి ఒక కాయ బాగా వస్తుంది, మొదట కాసిన కాయ బాగా వస్తుంది, రెండోసారి కాయ సైజు కూడా ఉంటుంది. సో రెండో కోత కూడా మనం గట్టిగా పండియగలితేనే లాభం వస్తుంది, పత్తి సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటివరకు అయితే అంతా అదే పరిస్థితి మొత్తం కూడా, అందరూ అదే పరిస్థితి. ఒడ్లు పంట కూడా, ఒడ్లు కూడా నకిలీ వస్తారా? ఎట్లా వస్తున్నాయి అవి? పొలం విత్తనాలు తీసుకుంటే సీడ్ పత్తి అంటే ఒకసారి అయినది, ఇప్పుడు ఈయననే సరిగా అవి మొత్తం కల్తీ కల్తీగా, అసలు ఇప్పుడు నెల రోజుల నుంచి అసలు ఈయనట్లేదు పొలాలు. టైం వచ్చినా కూడా దాన్ని కంకినేది రావట్లేదు, బయటకు రావట్లేదు. అట్లాంటి గిజలు తయారైతే ఇప్పుడు మనం అమ్మేటప్పుడు అతను బరాబర్ డబ్బులు తీసుకుంటాడు కదా. ఇప్పుడు మనం సమస్య వచ్చినప్పుడు పాటించుకోవాలి కదా ఫస్ట్. అది సో మనకు రైతులు చెప్పిన సమాచారం ఏంటంటే నకిలీ విత్తనాలు అయితే బాగా వస్తున్నాయి, మిర్చి కానీ పత్తి కానీ అదేవిధంగా వరి ధాన్యం కూడా, ఈ వరి విత్తనాలు కూడా సీడ్ కూడా ప్రతిదీ కూడా నకిలీ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా గమనించాలి. ప్రతి ఒక్క రైతు చెప్తున్నారంటే ఎంతో అనుభవంతో నష్టపోయిన వాళ్ళు మాత్రమే మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క అనుభవాన్ని అయితే ప్రతిదీ కూడా మీరు చూడండి, ప్రతిదీ కూడా ఆలోచించండి. మీరు ఏ షాప్లో తీసుకున్నా ప్రతిదీ కూడా లైసెన్స్ ఉందా, లేకపోతే మేము తీసుకున్న సీడ్ ఏదైనా ఫెయిల్ అయితే మీరు దానికి బాధ్యత ఉంటారా, ప్రతిదీ కూడా ఆలోచించి మీరు నమ్మకంగా రైతుల షాప్లో తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా మీరు ఆలోచించండి. పత్తి విషయంలో చాలా వరకు అయితే నకిలీ బాగా వస్తుందని చాలామంది రైతులు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఏ కంపెనీ సీడ్ అయినా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోండి. అడ్డగోలిగా ఏది పడితే అది
చూసిన సీడ్లను తీసుకోకండి. ప్రతిదీ కూడా మీరు ప్రత్యక్షంగా రైతు సాగు చేసిన యజమాన్య పద్ధతులను తెలుసుకున్న తర్వాత సాగు చేయడం వల్ల మీకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది, పెట్టుబడి పెరుగుతుంది కానీ దిగుబడి తగ్గుతుందని చాలామంది రైతులు కూడా అంటూ ఉన్నారు. కాబట్టి పెట్టుబడిని తగ్గించుకోండి, దిగుబడిని పెంచే విత్తనాలను సీడ్లను తీసుకోవడం వల్ల రైతుకు కూడా నష్టం కలగకుండా ఉంటుంది. 15 నుంచి 20 క్వింటల్ దిగుబడి వస్తేనే పత్తి సాగు చేసే రైతులకు లాభం అని రైతులు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి చాలా నకిలీ సీడ్ రావడం జరిగింది, నష్టపోవడం జరిగిందని రైతులు కూడా మనతో పాటు చెప్పి ఉన్నారు. కనుక ప్రతిదీ రైతు కూడా దయచేసి గమనించండి. అడ్డగోలిగా మీరు తెలియని విత్తనాలను ఎక్కడ మీ సర్కిల్లో పండని విత్తనాలను తెలుసుకొని ఇబ్బంది సీడ్ను తీసుకొని ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈరోజు ప్రతిదీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఓకేనా?